అనకాపల్లి జిల్లా మాడుగుల కేంద్రంలో మాడుగుల మండల పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జి పివిజి కుమార్ ఆధ్వర్యంలో మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద 11 గంటలకు అన్న క్యాంటీన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాడుగుల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి వివిధ నియోజకవర్గాల్లో ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో ఒక రోజు అన్నా క్యాంటీన్ పెట్టి ఈ దుర్మార్గ ప్రభుత్వం ఏం చేస్తా ఉందో స్పష్టంగా ప్రజలకు తెలియజేయమని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అచ్చెన్నాయుడు గారి పిలుపు మేరకు ఈ రోజు మాడుగుల నియోజకవర్గంలో మాడుగుల మండలంలో మరి మండల పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున ప్రజలందరూ ఇచ్చేసి అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో పెట్టారో దానికి మద్దతుగా పాల్గొని మరి భోజనం చేసి మరి వారందరూ కూడా పాల్గొన్నందుకు ముందుగా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీకు తెలుసు మహానుభావుడు అన్నదాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేద ప్రజానికం మరి పట్టణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు 100-150 రూపాయలు భోజనం పెట్టి ఖర్చు పెట్టి తెల్లలేరు కాబట్టి మా అక్క చెల్లెమ్మలకు మా అన్న తమ్ముళ్లకు 5 రూపాయలకే భోజనం పెట్టాలా 5 రూపాయలకే టిఫిన్ పెట్టాలని చెప్పి ఒక మంచి మనసు ఉన్నటువంటి మహారాజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈరోజు మరి దుర్మార్గుడు ఈ అవగాహన లేని ముఖ్యమంత్రి చేతకానిమటువంటి ముఖ్యమంత్రి ప్రగల్భాలు చెప్పే ముఖ్యమంత్రి ఆ అన్నా క్యాంటీన్ రద్దు చేసి మరి పేదల పాలిట మరి శకునిలాగా తయారయ్యి పేదల్ని పేదలు మరి పట్టెడు అన్నం 5 రూపాయలకు తింటే ఓరవలేని ధనంతో కళ్ళు మంటతో కడుపు మంటతో ఆ పథకాన్ని రద్దు చేసి ఈరోజు పేద ప్రజల్ని మరి నానా ఇబ్బందులు పెడుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. దీనికి చంద్రబాబు నాయుడు గారు నాకు అధికారమే పరమావధి కాదు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజాసేవ చేయొచ్చని చెప్పి మంచి ఆలోచనతో మరి కొప్పు నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ద్వారా అక్కడ ప్రజలందరికీ కూడా అన్నం పెడతా ఉంటే మరి మొన్న మీరు చూశారు రౌడీలు తెలుగు వైఎస్ఆర్ పార్టీ రౌడీలు అల్లర మోక మరి విధ్వంసం చేసి మరి అక్కడ చిన్న భిన్నం చేసి అన్నా క్యాంటీన్ ధ్వంసం చేసినటువంటి సందర్భం మనం చూసాం పత్రికల్లో చూసాం టీవీల్లో చూసాం. మరి ఈరోజు దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మండల కేంద్రాల్లో మరి ఒక రోజు కార్యక్రమం తీసుకుని ముందు తీసుకొని అక్కడ ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ తెలుగుదేశం మరి ఎట్లా చేసిందో ఒకసారి చెప్పని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి రోజే ఈ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభం పెడతాయని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మీకు ఒకటే మనవి చేస్తా ఉన్నాను మనసున్న మంచి మనసున్న వ్యక్తికి రాక్షస మనసత్వం ఉన్న వ్యక్తికి అన్నా క్యాంటీన్లకు ఉదాహరణ. మాడుగుల మండలంలో ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ పేద ప్రజలందరికీ కూడా ఆకలి తీర్చే విధంగా తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ అనే విధానంతో పేదలకి పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి 5 రూపాయలకే భోజనం 5 రూపాయలకే టిఫిన్ పెట్టే పథకాన్ని ప్రవేశపెడితే అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ వచ్చిన నెలలోనే అన్నా క్యాంటీన్ రద్దుపరిచి వాటిని మరొక 3 నెలల్లో మేము వైఎస్ఆర్ క్యాంటీన్ అనేది రాజన్న క్యాంటీన్ అనేది ఏర్పాటు చేస్తామని చెప్పేసి కళ్ళబొల్ల కబుర్లు చెప్పి ఈరోజు అన్నా క్యాంటీన్ క్యాన్సిల్ చేయటం వలన రాష్ట్రంలోని పేద ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిన దుస్థితి తీసుకొచ్చారు. దీని అంతటికీ కారణం వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ నిర్ణయం. దాన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం ప్రతి నియోజకవర్గంలోని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోని కూడా అన్నా క్యాంటీన్లోని అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి సొంత నిధులతో తెలుగుదేశం పార్టీ నాయకులు సొంత నిధులతో ఉచితంగా భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తే నిరుపేదలు కడుపు నింపాలనే ఉద్దేశంతో ఈరోజు అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేసి ఎట్టి పరిస్థితుల్లో పేదలు కడుపు కొట్టాలనే ఉద్దేశంతో పేదలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే కక్ష సాధింపుతోటి కళ్ళపొల్లి నిర్ణయాలు చెప్పి పోలీసు శాఖను ఉపయోగించుకొని పోలీసులు అండదండలు వాళ్ళని ప్రయోగించి రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.
దీని వల్ల ఏమైనా ఆటంకాలు కలుగుతున్నాయని నిర్ణయం తోటి అన్నా క్యాంటీన్ రద్దుపరిచి ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి భోజనాలన్నిటిని కూడా తిరగొట్టేసి వాటిని మట్టిపాలు చేసి పేదల కడుపు నింపాల్సినటువంటి అన్నాన్ని మట్టిపాలు చేసినటువంటి గణత కూడా వైఎస్ఆర్ పార్టీ చేస్తుంది కాబట్టి దాన్ని అంతటిని కూడా ఖండించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి సదుపాయం మంచి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో భోజన సదుపాయం ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మండలంలోని కూడా ఉచితంగా పేద ప్రజలందరికీ కూడా భోజనాలు పెట్టే కార్యక్రమాన్ని ఒక రోజు భోజనం పెట్టాలి ఉచితంగా అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు వీళ్ళ ఆధ్వర్యంలోని వాళ్ళ తాలూకా అనుమతి తోటి వాళ్ళ తాలూకా సొంత ఖర్చుతోటి ఈవేళ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు మాడుగుల నియోజకవర్గంలో స్పష్టంగా తెలిసిపోతుంది కాబట్టి మరి రేపు మరి అన్ని పార్టీ గమనించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రేపేమీ కేకోటపాడు మండలం మరి 10వ తారీఖు నాడు దేవరాపల్లి మండలం 11వ తారీఖు నాడు ఆదివారం చీడికాడు మండలంలో తెలుగుదేశం పార్టీ మండల పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నామని చెప్పి మనవి చేసుకుంటూ వర్షమైనా మరి వాతావరణం బాగోలేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు అన్నా క్యాంటీన్ ద్వారా తెలుగుదేశం పార్టీ భోజనం పెడుతుందని చెప్పి ఎత్తు ఎత్తున ప్రజలు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కరోనా సమయంలో కూడా మరి అన్నా క్యాంటీన్లు ఎంతో ఉపయోగపడ్డాయి. విద్యార్థులకైనా కార్మికులకైనా పేదవాళ్ళకైనా ఎవరికైనా సరే 5 రూపాయలకే భోజనం టిఫిన్ దొరికేది. ఈరోజు అంతటి మహత్తర కార్యక్రమం చేసినటువంటి అన్నదాత సుఖీభవ అంటారు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు మరి దుర్మార్గు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అంతిమ రోజులు దగ్గర పడ్డాయి. అందుకే చెడు ప్రవర్తనతో చెడు ఆలోచనలతో ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి ప్రజలారా మీరందరూ గమనించండి ఎవరు మనకు మంచి చేస్తారు ఎవరు మనకు హాని చేస్తూ ఉన్నారో గమనించని చెప్పి తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఈ మారుగుల నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు పెద్ద సేవా కార్యక్రమాలు తీసుకుంటాం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం ప్రజా వ్యతిరేక విధానాల్ని అడ్డుకొని మరి దాన్ని ప్రతిఘటిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం జై హింద్.